स्टूडेंट्स मनम डैली अक्षर ने कदा अच्छे लाभुनिंतं रास्तुंटे ऐडिया बागा वस्तुंदनि रासी उंचलेदु रासुकुंटू चदुवुकुंटू उन्नाम ओकेना स्टूडेंट्स ला ला लास्ट గుణింతాలకు వచ్చేస్తాం మనం చక్కగా నేర్చుకుంటున్నారా ఇంటి దగ్గర లా లీ ఎలా రాస్తానో గమనించండి లీ లు లు లా కేరుకర నిన్ను పలకడం కష్టమో మనం ఇంకా పలకొద్దు లు ले ले लाई लो लो लव लम लहा ला 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 ली ली लू लू लुरु लुरु ले ले लाई लो लो लौ लम लहा लहा लम लौ लो लो लाई ले ले लू लू ली ली ला ला కొన్ని పదాలు లా వత్తు గురించి కూడా చెప్పుకుందాం లాక్షణమైన లంక అంటే యమబట్టుడు ఉంటాడు కదా లంకేశ్వరుడు అంటాం లంక లంకేశ్వరుడు అంటే ఈశ్వరుడు దాంట్లోంచి వచ్చింది మనం పదం నేర్చుకుంటున్నాం లంక లా మీద ఏదైనా పదం చూద్దాం లాలి లాలి నెక్స్ట్ లీ మీద ఏమైనా ఉన్నాయా అలా ఇంకేమన్నా నేర్చుకోవచ్చు అనుకుంటే ఇంకేమన్నా ఉన్నాయి చూడండి లా మీద మనకి తక్కువ వల్లలు ఉంటాయి లౌక్యం लौक्यम अला लाक्ष मन स्टार्टिंग ला मीद तक पदल अच्छे इन ला वत्त चुदस ला वत्त ला वत्त आफ रास्ते ला वत्त ला लावत्तु ला लावत्तु चूसर कदा ला लावत्तु इपड़ मन लावत्तु मीद पदा चूसा लावत्तु मीद पदा लाभुनिंता इंटर दर बागा प्राक्टिस लावत्तु मीद टेस्ट बुक ओपन चेयंडि वत्तु नेर्चुकुंटाम कदा दांट्लोने मन की लावत्तु डैली लाइन वैज पदा नेर्चुकुंटाम कदा लावत्तु पदा चूडंडि నల్లనయ్య పిల్లనగ్రోవి పిలిచింది గొల్ల భామలందరూ వచ్చారు తెల్లని పాలు చల్లా తెచ్చారు పిల్లలందరికీ ఇచ్చారు రావత్ మీద మనకి గేమ్ ఇచ్చాడు అక్కడ పిల్లి బొమ్మ ఇచ్చాడు పిల్లి అని కూడా మనకి నేర్చుకోవచ్చు మనం నల్లనయ్య పిల్లనగ్రోవి పిలిచింది నల్లనయ్య అంటే ఎవరు కృష్ణుడు కృష్ణుడి దగ్గర ఎప్పుడు ఏముంటుంది పిల్లన గ్రోవి నల్లనయ్య నల్లనయ్య అందులో లావత్తు పిల్లన గ్రోవి అందులో లావత్తు మనం పుల్లన లావత్తునే కదా నేర్చుకుంటాం పిల్లన గ్రోవి లావత్తు లావత్తు నెక్స్ట్ గొల్లమా
కృష్ణుడు రోజుల్లో ఆయన ఉన్న రోజుల్లో చక్కగా ఆవులు ఎక్కువ ఉండేవి, పాలు ఎక్కువ దొరికేవి. అలా గోవులు కాచేవాళ్ళని, గోవులను పెంచేవాళ్ళని గొల్లభామలు అనేవారు. వాళ్ళ ఇంటిలో వెన్న చాలా ఉండేది. కృష్ణుడు వాళ్ళ ఇంటిలోకి వెళ్ళి వెన్న దొంగిలించేవాడని మనం కథలుగా చెప్పుకుంటాం. అలా తెల్లని పాలు చల్లా తెచ్చారు. చల్లా అంటే మజ్జిగ. తెల్లని తెల్లని చల్లా లా మజ్జిగ. చల్లా అంటే మజ్జిగ. నెక్స్ట్ పిల్లలందరికీ ఇచ్చారు. పిల్లలు పిల్లలు అలా మనం లావత్తు నేర్చుకుంటున్నాం. పిల్లలు ఇంకా లావత్తు పదాలు నేర్చుకున్నాం. టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ ఫిఫ్టీ పేజ్లో మనం లావత్తు పదాలు నేర్చుకుంటున్నాం. నెక్స్ట్ బల్ల పల్లె పల్లె ముల్లు ముల్లు తల్లి. నెక్స్ట్ అల్లుడు చెల్లెలు అల్లుడు చెల్లెలు. మల్లె పువ్వు మల్లె. నెక్స్ట్ పిల్లలు పిల్లలు ఆల్రెడీ రాసేసుకున్నాం. ఇప్పుడు ఒకసారి చూడండి లావత్తు పదం. నల్ల నయ్య నా లాకి లావత్తు నల్ల నయ్య. నెక్స్ట్ గొల్ల భామ లాకి లావత్తు గొల్ల భామ. పిల్లలు పిల్లలు లాకి లావత్తు. నెక్స్ట్ పిల్లన గ్రోవి పిల్లన గ్రోవి. తెల్లని లాకి లావత్తు తెల్లని. చల్లా లాకి లావత్తు చల్లా. అల్లుడు అల్లుడు ఆ లాకి ఉకారం లావత్తు. చెల్లెలు లాకి ఏకారం లావత్తు. మల్లె లాకి ఏకారం లావత్తు. బల్ల పల్లె బల్ల పాకి అకారం లాకి ఏకారం లావత్తు. ముల్లు తల్లి. నల్లనయ్య పిల్లన ద్రోవి బల్ల పల్లె ముల్లు తల్లి. గొల్ల భామ తెల్లని చల్లా పిల్లలు అల్లుడు చెల్లెలు మల్లె. ఎక్కువ వర్డ్స్ నేర్చేసుకున్నామా ఈరోజు? బాగా ప్రాక్టీస్ చేయండి. లావత్తు పదాలు చాలా ఈజీ. మనం ఇలా చదవడం వల్ల మీకు చక్కగా లెటర్స్ చదవడం వస్తుంది, పదాలు చదవడం వస్తుంది. పదాలు చదవడం వచ్చేసిందంటే కథలు చదివేసుకోవచ్చు మనం చక్కగా. అయితే మళ్ళీ ఇంకొకసారి చదువుతున్నాను. నల్లనయ్య పిల్లన గ్రోవి. పోనీ కొంచెం పెద్దగా ఉన్నాయి. చిన్న పదాలు చూడండి. బల్ల 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 పల్లె ముల్లు తల్లి చల్ల అల్లుడు చెల్లెలు మల్లె. ఇలా లావత్తు పదాలు నేర్చుకున్నాం కదా. అలాగే ముందున్న యాక్టివిటీస్ చూసుకుందాం. ముందు అన్ని యాక్టివిటీస్ కంప్లీట్ చేసామా లేదా ఒక్కొక్కటి నేర్చుకుందాం. అలా ఒత్తు పదాలు చూడండి. గీత గీసిన అక్షరాలు తేడాలు తేడాలు. ఒత్తు పెట్టకుండా కొన్ని పదాలు తర్వాత ఒత్తు పెట్టుకుని నేర్చుకున్నాం. ఇవి మీకు నెక్స్ట్ ఎగ్జామ్లో యాక్టివిటీస్గా చెప్తాను. ఆ యాక్టివిటీస్ ఏంటో చూద్దాం. కొన్ని పదాలు రాస్తున్నాను, వాటికి ఏ ఒత్తు పెట్టాలో చూద్దాం. మీరు ఇలాగా చదువుతూ ఉన్నాను నేను రాసిన పదాలు. మనకి సెకండ్ క్లాస్లో ఎక్కువ ఒత్తు పదాలే వస్తాయి. ఒత్తు పదాలే ఎక్కువ వస్తాయి. మనం ఏదో ఒక ఒత్తు మిస్ అయింది ఇందులో.
ఇందులో ఆ ఒత్తి ఎంత మనం పెట్టాలి అలాగే అన్ని ఒత్తులు టచ్ చేస్తాం ना, दा,
మళ్ళీ చదువుతున్నాను. కా డా బా పా లా కా పలక కా లా త కలత పా డా వా పడవ నా డా కా నడక నాలుగక్షరాలు. చర చర జర 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 పక 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 లక లక దడ దడ. చూడండి అయిందా నాలుగు సార్లు పదాలు చూసుకోండి, ఒకసారి మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకోండి స్క్రీన్ మీద. మీరు చక్కగా ఎగ్జామ్ లో మీకు రెండు అక్షరాల పదాలు రాయమంటే రాయాల్సిందే, మూడు అక్షరాల పదాలు రాయమంటే రాయాల్సిందే, నాలుగు అక్షరాల పదాలు రాయమంటే రాయాల్సిందే. అలా అక్షరాలు రాయడం చక్కగా నేర్చుకోండి. ఒకసారి రివైజ్ చేసుకుంటూ ఒకటికి ఐదు సార్లు చదువుకోండి. నెక్స్ట్ క్లాస్ లో ఇంకొక యాక్టివిటీ నేర్చుకుందాం. ఓకేనా స్టూడెంట్స్?